హాయ్ గైస్, నేను మిశ్రీలేఖ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విషింగ్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అందరూ హ్యాపీగా వాళ్ళ గోల్స్ అన్నీ అచీవ్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా వీడియో చూసేవాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా నేను ఈ వీడియో ఆల్రెడీ నేను నార్మల్ వాయిస్తో నేను రికార్డ్ చేశాను, బట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల ఆ వీడియోని నేను మ్యూట్లో పెట్టేసి నేను మళ్ళీ వాయిస్ ఇచ్చాను. న్యూ ఇయర్ కొత్త సంవత్సరం, ప్రీ నైట్ 31st నైట్ మేము ఏం ఎంజాయ్ చేసాము అనేది ఈరోజు వీడియో. అండ్ ఈ డీజే నైట్కి సంబంధించి ఒక వ్లాగ్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్గా రిలీజ్ చేశాను, దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ అవ్వండి. చెప్పాలి అంటే మా న్యూ ఇయర్ అనేది ఆల్రెడీ 31st ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ ఈవినింగ్ దానికోసం వెళ్తూ హాస్టల్ వెళ్తూ కూడా బస్సులో కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. సాంగ్స్ తోటి డ్యాన్సులు తోటి అంతా బస్సులోనే స్టార్ట్ అయిపోయింది మా న్యూ ఇయర్ అనేది. బస్లో ఎంజాయ్మెంట్ అయిపోయింది, ఇంకా నైట్ ఎంజాయ్మెంట్ ఉంది కదా, దానికోసం రెడీ అవ్వాలి కదా, మేకప్లు గీకప్లు వేసి దానికి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు అండ్ ఫాస్ట్గా రెడీ అయ్యే వాళ్ళు ఓకే, బట్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తిప్పలేంటో ఇక్కడ చూసేయండి మీరు. అండ్ ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయాము అండ్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే డీజే నైట్ దగ్గరికి వెళ్ళాలి కదా. అండ్ రెడీ అయిపోయిన తర్వాత ఈ లంబు జంబు వేషాలు అనేది మీరు చూడండి. ఇప్పుడు రమ్మను లెక్క చూడండి, మన ఏమంటారు మన యూట్యూబ్ అమ్మాయి చాలా క్లోజ్ గా వచ్చింది, తన లిప్స్ అబ్జర్వ్ చేయండి, అచ్చం గులాబీ రేకుల్లా ఉంటాయి. ఇంకా క్లోజ్ కావాలా, తను బుట్టలు పెట్టుకుందనమాట. ఈ అమ్మాయి ఒకటి షో చేస్తూ ఉంటుంది, సడన్ గా తిరిగింది, మిస్ వచ్చేది బట్ మిస్ అయిందనమాట. యాక్చువల్గా మేము అక్కడ ఏదో డిస్కస్ చేసుకుంటుంది, ఈ వసంత ఉంటుంది కదా జంబూ ఫెలో, అందరు మమ్మల్ని వీడియో తీసింది. ఫైనల్గా అయితే బస్సెస్ వచ్చేసినాయి, మేము కూడా బస్సెస్ ఎక్కేసి అందరం డైరెక్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు కూడా మస్తు ఎంజాయ్ చేసినాం, బస్సులో డ్యాన్సులతోటి సాంగ్స్ పెట్టేసి అలా కాలేజ్కి వెళ్ళామో లేదో మా బ్యాచ్ ఐ మీన్ మా ఈసీఈ బ్రాంచ్ వల్ల వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ న్యూ ఇయర్ హడావిడి అలా అలా కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా సాంగ్ స్టార్ట్ అయిందో లేదో, ఎవరో బెల్గో డ్యాన్స్ అలా సాంగ్ పెట్టారో లేదో, ఇట్లా డ్యాన్స్ ఊపు అందుకున్నారు. Yeah.
ఇప్పుడు వచ్చిన పేరు అయితే మాత్రం డాన్స్ ఎర్రగా తీశారు మల్టిపుల్ సాంగ్స్ పెట్టేసి. అండ్ తినైతే మాత్రం తన ఎక్స్ప్రెషన్స్ తోటి వావ్ అనిపించేలా చేసింది. ఫైనల్గా నాకైతే ఆ బుడ్డోడు క్యూట్గా ఉన్నాడు, నచ్చాడు మా మేడం వల్ల అబ్బాయి. బట్ వాడు వాడి ఎక్స్ప్రెషన్స్ తోటి అక్కడ డ్యాన్స్లు వేస్తూ ఉన్నాడు, మేమందరం డ్యాన్స్లు వేస్తున్నామని చెప్పి. మా గోళలకి అరుపులకి అక్కడికి పోలీసులు కూడా వచ్చారు, సౌండ్స్ తగ్గించండి, వన్ కల్లా ఎండ్ చేయండి డీజే నైట్ అని చెప్పేసి. హడావిడి అంతా అయిపోయి మేము ఇంకా అలసిపోయిన తర్వాత జూనియర్స్ అనేది ఎంటర్ అయ్యారు. వాళ్ళు తగ్గేదలే అంట మామూలుగా చేయలేదు, వాళ్ళు మాత్రం డ్యాన్స్ అయితే ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన జూనియర్స్ అయితే మాత్రం కేక్ కటింగ్ టైమ్, కేక్ కటింగ్ టైంలో అయితే ఎక్కడ ఎవరున్నారు ఏం చేస్తున్నారు అని గురించి చూసుకోకుండా మేము అక్కడ కేకులు కట్ చేసుకుంటా డ్యాన్స్ వేసుకుంటా ఉందంటే, ఇక్కడ మాతో పాటు వచ్చిన బస్ డ్రైవర్స్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ వేసు. అక్కడ మేము మా బ్రాంచ్ వాళ్ళతోటి అంతా ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళు మా రూమ్ వాళ్ళు ఇక్కడ ఒక రూమ్లో పడి టిక్టాక్లు చేసుకుంటూ కూర్చున్నారు డీజే నైట్కి ఎంజాయ్ చేయడానికి రాకుండా. ఎంత ధైర్యం అండి వాళ్ళకి, మీరైనా చెప్పండి కొంచెం. వాళ్ళని తిట్టాలనిపిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తుంటే మా సార్ మేడం అండ్ వాళ్ళ పిల్లాడితోటి ఒక బాల్ తీసుకొని డ్యాన్స్లు వేసుకుంటా ఎగురుతా తిరుగుతున్నారు. ఎంత మంచిగా అనిపించింది అంటే క్యూట్ అనిపించింది. ఇలాంటి మరెన్నో మళ్ళీ ఇంకా క్యూట్ క్యూట్ వీడియోస్ అనేది నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్. ఇట్లు మీ శ్రీలేఖ.